సంచలన లిస్ట్ ఈ ఎనభై రెండు సీట్లలో వైసీపీకి కొత్త ఇన్ఛార్జీలు ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి గెలిపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు అందుకే రాష్ట్రంలో తాజా సర్వేల ఆధారంగా భారీ ఎత్తున ఇన్ఛార్జీల మార్పునకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు దాదాపు ఎనభై రెండు సీట్లలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇందులో పలు సంచలనాలు ఉన్నాయి ఏపీలో వైసీపీ పదకొండు అసెంబ్లీ సీట్లలో కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది ఇందులో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పొరుగు నియోజకవర్గాలకు మార్చడంతో పాటు పలుచోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు అయితే ఇది మొదటి జాబితా మాత్రమేనని త్వరలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎనభై రెండు సీట్లలో వైసీపీ కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది ఇలా మార్పులు జరుగుతున్న నియోజకవర్గాలను ఓసారి పరిశీలిద్దాం వైసీపీ కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస పాతపట్నం టెక్కలి ఇచ్చాపురం విజయనగరం జిల్లాలోని రాజాం బొబ్బిలి హెచ్చర్ల విశాఖ జిల్లా గాజువాక విశాఖపట్నం సౌత్ అనకాపల్లి జిల్లా పెందుర్తి పాయకరావుపేట చోడవరం అరకు జిల్లాలోని అరకు పాడేరు ఉన్నాయి అలాగే కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు జగ్గంపేట పిఠాపురం ఉన్నాయి అమలాపురం జిల్లాలో అమలాపురం రాజులు రామచంద్రపురం పి గన్నవరం ఉన్నాయి దీంతోపాటు రాజమండ్రి సిటీ సీటు కూడా ఉంది నరసాపురం నియోజకవర్గంలోని తాడేపల్లెగూడెం ఉండి సీట్లలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి ఏలూరు జిల్లా చింతలపూడి పోలవరం ఉంగుటూరు సీట్లలో కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు మచిలీపట్నం జిల్లాలో అవనిగడ్డ పెడన సీట్లు ఈ జాబితాలో ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ తిరువూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ జగ్గాయిపేట సీట్లు ఉన్నాయి గుంటూరు జిల్లాలో తాడికొండ ప్రత్తిపాడు పొన్నూరు గుంటూరు వెస్ట్ మంగళగిరి గుంటూరు ఈస్ట్ సీట్లు ఉన్నాయి పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి చిలకలూరుపేట బాపట్ల జిల్లాలో రేపల్లె వేమూరు సంతనూతలపాడు అద్దంకి పర్చూరు ఉన్నాయి ఒంగోలు జిల్లాలో దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు కొండెపి మార్కాపురం ఉన్నాయి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ కావలి కందుకూరు సీట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది తిరుపతి జిల్లాలో గూడూరు సుళ్ళూరుపేట సత్యవేడు ఉన్నాయి అలాగే చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు పోతలపట్టు చిత్తూరు రాజంపేట జిల్లాలో మదనపల్లె తంబళ్లపల్లె రాజంపేట వైఎస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు కమలాపురం కర్నూలు జిల్లాలో కోడిమూరు కర్నూలు ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు ఉన్నాయి అలాగే నంద్యాల జిల్లాలో నందికొట్టుకూరు సీట్లోనూ మార్పు చేయనున్నారు సత్యసాయి జిల్లాలో హిందూపురం పుట్టుపర్తి పెనుకొండ మడకసిర కదిరి అనంతపురం జిల్లాలో సింగనమల గుంతకల్లు కళ్యాణదుర్గం రాయదుర్గం సీట్లు కూడా ఉన్నాయి అచ్చన్నకు అదిరిపోయే ప్రత్యర్థిని సెట్ చేసిన జగన్ శ్రీకాకుళం జిల్లాలో టెక్కల సీటు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది తెలిసిందే ఈ సీటులో ఉన్నది పది ఎమ్మెల్యేగా ఎలుతున్నది ఎవరో కాదు ఏపీటీడీపీ ప్రెసిడెంట్ కింజారపు అచ్చెన్నాయుడు ఆయనను ఈసారి ఎలాగైనా ఓడించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు టెక్కలలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పోటీ చేసేందుకు చాలామంది అభ్యర్థులు ఉన్నారు ఆ మధ్య దాకా టెక్కల ఇన్ఛార్జ్గా దువ్వాడ శ్రీను ఉండేవారు ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చి అచ్చెన్నతో పోటీ పడమని వైసీపీ అధినాయకత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కానీ దువ్వాడ తన దూకుడుతో సొంత పార్టీ నేతలను కూడా దూరం చేసుకున్నారని టాక్ అంతేకాదు ఆయన స్వయంగా వర్గపూరిని ప్రోత్సహించారని అంటారు దాంతో ఆయన్ని తప్పించి టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ శ్రీను సతీమణి వాణికి టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు ఆమె పార్టీ పగ్గాలు అందుకున్నా ఏమాత్రం మాత్రం బండి ముందుకు కదలడం లేదు దాంతో ఇప్పుడు సరైన క్యాండిడేట్నే బరిలోకి దింపాలని జగన్ పక్కాగా డిసైడ్ అయ్యారని అంటున్నారు కేంద్ర మాజీ మంత్రి శ్రీకాకుళం మాజీ ఎంపీ అయిన డాక్టర్ కిల్లి కృపారానికి టెక్కలి ఎమ్మెల్యే టికెట్ వైసీపీ ఇస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది ఆమె సొంత నియోజకవర్గం టెక్కలి ఆమెకు కనుక టికెట్ ఇస్తే అటు వైసీపీ అంతా ఒక్కటిగా పనిచేస్తుందని అంటున్నారు పైగా ఆమె పోటీలో ఉంటే వైసీపీకి ప్లస్ అవుతుందని అచ్చన రాజకీయానికి కూడా చెక్ పడుతుందని అంటున్నారు పది ఎమ్మెల్యేగా ఉన్న అచ్చన్న మీద యాంటీ ఇంకంబెన్సీ అయితే గట్టిగానే ఉంది మరోవైపు బలమైన కాళింగ సామాజిక వర్గం ఈసారి తమవారే ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారు దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన కృపారాణిని పోటీకి పెడితే తప్పకుండా గెలిపించుకుంటారని అంటున్నారు టీడీపీకి బలమున్న సంత బొమ్మాళిలో కూడా వైసీపీ పట్టు సాధిస్తుందని అంటున్నారు దాంతో టెక్కలలో రసవత్తరమైన పోరు సాగుతుందని లెక్కలేస్తున్నారు కృపారాణి వైసీపీలో రెండు వేల పద్దెనిమిదిలో చేరారు గత ఐదేళ్లుగా ఆమె పార్టీ కోసం పనిచేస్తున్నారు ఆమె రాజ్యసభ సీటు ఆశించారు కానీ చివరి నిమిషంలో తప్పిపోయింది లోక్సభకు ఆమెను పంపాలని ఒక దశలో అనుకున్న టెక్కల నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేయిస్తే కరెక్ట్ డెసిషన్ అవుతుందని హైకమాండ్ భావిస్తోంది ఆమె కూడా అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు ఇక కాళింగలలో బలమైన నేతగా ఉన్న తమినేని సీతారాంని లోక్సభకు పోటీ చేయిస్తారని టాక్ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలోకి అదే సామాజిక వర్గం నుంచి కృపారాణిని తీసుకువస్తారని అంటున్నారు సో కృపారాణి టెక్కలి అభ్యర్థి అయితే అచ్చనకు టఫ్ ఫైట్ ఖాయం అంటున్నారు ఆమె రెండు వేల తొమ్మిదిలో శ్రీకాకుళం ఎంపీ సీటులో దివంగత నాయుడును ఓడించి జైంట్ కిల్లర్గా రికార్డు సృష్టించారు దాంతో ఈసారి తమ్ముడి మీద పోటీతో కొత్త రికార్డు క్రియేట్ చేస్తారని అంటున్నారు